चित्तूर जिला कुप्पम पट्टणंलोनी अनिमिगानपल्ली प्रांतंलो स्थानिक कौन्सिलर जयंती आध्वर्यंलो జగనన్న సురక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక సంఘ అధ్యక్షులు డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు అర్హుల్ని ఎంపిక చేయడమే లక్ష్యంగా జగనన్న సురక్షా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించినట్లు తెలియజేశారు. గద్వాల్ మండలంలో ఈ నెల 2 నుండి 5 వరకు బీజేపీ పార్టీ జెండా కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. మొదటి రోజు ఆదివారం పరుమాల, పురవపల్లి, కాకురారం, సంగాలం, మర్లపల్లి, జల్లెడ బండగోన్పాడు, శెట్టి, ఆత్మకూరు గ్రామాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై ఆమె ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గడ్డ కృష్ణారెడ్డి, సర్పంచ్ తిరుపతి, మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మీ భవిష్యత్తుకి గ్యారంటీ చైతన్య బస్సు యాత్రను ప్రారంభించారు. ముందుగా జగ్గంపేటలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోట్ల రూపాయల నిధులతో తీసుకొచ్చిన మోడల్ డిగ్రీ కాలేజ్, జగ్గంపేటలో నిర్మాణం ఉన్న ఇండోర్ స్టేడియం, జగ్గంపేటలో నిర్మాణంలో ఉన్న కాపు కళ్యాణ మండపాన్ని టీడీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సందర్శించారు. గుంతకల్ మండలం పాతకొత్త చెరువు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు వాల్మీకి కుమారుడు శ్రీనివాసులు ప్రమాదవశాత్తు ఆటో యాక్సిడెంట్ లో మృతి చెందిన విషయం తెలుసుకున్న గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వై వెంకటరామిరెడ్డి పాత కొత్త చెరువు గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చుతూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ వారి కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలుగా తనవంతుగా అండగా ఉంటుందని తెలియజేస్తూ తనవంతుగా 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు రాము హాజరయ్యారు. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం వేణేకల్లు గ్రామంలో రాష్ట్రంలో ప్రజలు మండల కేంద్రాల చుట్టూ తిరగకుండా సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల చెంతకే సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. మండలంలోని వేణేకల్లు గ్రామంలో 21 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 17 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నూతన భవనాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మదనపల్లి మండలం నక్కలిదిన్న బీటీ కాలేజ్ గ్రౌండ్ లో జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనంతోటి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి వివరిస్తుంటే మాకంటే ముందుగా వాళ్లే ఈ అవినీతి పాల గురించి చెప్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ మొదటి విడత వారాహి యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే రెండో విడత కూడా ప్రారంభిస్తారని తెలియజేశారు. జనంతోటి జనసేన కార్యక్రమం మదనపల్లి బీటి కాలేజ్ గ్రౌండ్స్ నాకు అత్యాసంగా బ్రహ్మాండంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ యువత, చిన్నపిల్లలు జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రముఖ సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గ సీనియర్ తెదేపా నాయకులు మామిడి గోవిందరావు జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం నుండి ర్యాలీగా పాతపట్నం చేరుకున్న ఎంజీఆర్ కు శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పాతపట్నం నీలమణి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం పాతపట్నం పట్టణ శివార్లలో జరిగిన భారీ బహిరంగ జన్మదినోత్సవ సభలో ఎంజీఆర్ శ్రేణులు కలిసి పాల్గొన్నారు.
నమస్కారం తెలియజేస్తూ అలాగే ఐదు మండలాల్లో ఆరోగ్యశ్రీ పథకంపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సవాల్ విసిరారు. గుంటూరులోని ఇన్స్పెక్షన్ బంగ్లాలో ఆదివారం మంత్రి విడదల రజని విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ పదే పదే ఆరోగ్యశ్రీపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీగా మార్చారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేదలు అత్యుత్తమ వైద్యం పొందుతున్నారని ప్రభుత్వానికి ఎంతో మంచి పేరుని ఈ పథకం తీసుకొస్తుందని చెప్పారు. దాచిపల్లి మండలం పెదకార్లపాడు గ్రామంలో చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ పెదకార్లపాడు గ్రామ శివాలో మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందని పెద్ద ఎత్తున పేలుళ్లు జరపడంతో పెదకార్లపాడులోని బీసీ కాలనీలో ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయి. ఇదే విషయమై కాలనీ వాసులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళన నిర్వహించారు. ఈ విషయమై సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగ పద్ధతులతో తూతూ మంత్రంగా అరాకురా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తే ఫ్యాక్టరీని ముట్టడిస్తామని హెచ్చరించారు. గత ఎన్నికల్లో 4 రూపాయల ఖర్చు చేసి నేను సర్పంచ్ ని అనుకునే వ్యక్తి తనకు సంబంధం లేని విషయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం కొమ్ము కాసి ప్రజల్ని బెదిరించి చూడాలని అనుకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కాకినాడ రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షునిగా నరహరి శెట్టి రవికృష్ణ పదవి బాధ్యతలు చేపట్టారు. కాకినాడ కల్పన సెంటర్ వెనుక గల రోటరీ క్లబ్ బిల్డింగ్ లో ఈ కార్యక్రమాన్ని జరిగింది. ముఖ్య అతిథిగా ముఖ్య వైద్యులు రోటరీ పూర్వ గవర్నర్ ఎస్విఎస్ రావు, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్విఎస్ రావు మాట్లాడుతూ సేవా సంస్థల ద్వారా కొంతవరకే సేవలు అందించవచ్చునని, అదే రోటరీ ఫౌండేషన్ ద్వారా అయితే ప్రపంచ వ్యాప్తంగా తమ సేవలు విస్తృతం చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సభ్యులందరూ ప్రజలందరికీ తమ సేవలు అందించి మంచి పేరు తేవాలని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసి సమస్యలు పరిష్కారం చేయించుకున్న ఘనత ఒక్క ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం మాత్రమేనని ఆ సంఘ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 13 లక్షల ఉద్యోగుల హక్కుల సాధన కోసం 92 రోజుల దీక్ష చేపట్టి శాంతియుత మార్గంలో తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధించుకోవడం జరిగిందన్నారు. ఇంకా ఇస్తే 1వ 2వ వాళ్ళకి రావాల్సినవి ఉంటాయి, అంటే టీఆర్సీ అమలయ్యేటట్టుగానో లేకపోతే వాళ్ళ షేర్ లేకుండానో ఏ కొన్ని అంశాలు ఉంటాయి, వాటిని కూడా వాళ్ళకి మాట్లాడ. కాకినాడ జిల్లాలో సెట్టిబల్జ సామాజిక వర్గీయుల అత్యధిక ఓట్ బ్యాంక్ కలిగి ఉన్నారని, అందువల్ల తమ హక్కుల్ని సీట్లను సాధించుకోవడమే కాక ఈ జిల్లాలో 2 అసెంబ్లీ సీట్లను ఆయా రాజకీయ పార్టీలు కేటాయించాలని సెట్టిబల్జ సామాజిక వర్గీయ నేతలు డిమాండ్ చేశారు. కాకినాడలోని రామారావుపేటలో ఉన్న కేంద్ర సెట్టిబల్జ కళ్యాణ మండపంలో జిల్లా సెట్టిబల్జ సంఘం ఆధ్వర్యంలో సెట్టిబల్జ కలయికను నిర్వహించారు. ఒక హౌస్ హోల్డింగ్ ఎంప్లాయీస్ మీదే ఉంటుంది కాబట్టి. కాకినాడ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా చేయాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ విశేష కృషి చేస్తుందని, దీనికి జిల్లా వాసులు తమ వంతు బాధ్యతగా సహకారం అందించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా గంజాయిని విశాఖ ఏజెన్సీ ఏరియా నుండి కాకినాడకు తీసుకొచ్చి అమ్ముతున్న మరియు సేవిస్తున్న 4 వ్యక్తుల్ని మరియు 4 బాల నేరస్తుల్ని సర్పవరం ఇన్స్పెక్టర్ బలపల్లి ఆధీనంలోకి తీసుకుని వారి వద్ద నుండి 23 కేజీల 200 గ్రాముల గంజాయిని మరియు గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్న ఒక మోటార్ సైకిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో ప్రతి ఇంటికి రక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
మండలంలోని చెల్లూరు గ్రామ సచివాలయ ఆవరణలో సుమారు 15 లక్షల రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ జలసిరి వాటర్ ప్లాంట్ ని ఎమ్మెల్సీ ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పాలికి రాఘవ గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ గోదావరి జలాలను శుద్ధి చేసి ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందచేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పమన్నారు. మరి రోజు చెల్లూరు గ్రామంలో రక్షిత మంచినీటి స్కీమ్ ని పంచాయతీ ద్వారా ప్రారంభించాం. స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతంగా ఉండటానికే ఈ మంచినీళ్ళ పథకాన్ని ప్రారంభించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక గ్రామాలకు దశల వారీ మద్య నిషేధం అమలు జరుపుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు గ్రామాల్లో బార్లకు దారులు బార్లు తెరిచి మద్యాన్ని ఏర్లే పారుస్తుంది. ఇప్పటి వరకు మున్సిపాలిటీలు కార్పొరేషన్ పరిధిలో మాత్రమే బార్లకి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. పంచాయతీల పరిధిలో గ్రామాల్లో బార్లకి అనుమతి లేదు. నిబంధనల్ని తుంగలో తొక్కి రావులపాలెంలో అందుకు ఆర్టీసీ కాంప్లెక్స్ లో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు అతి దగ్గర సమీపంలో బార్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిబంధనల్ని ఉల్లంఘించడమే. జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా రావులపాలెంలో ఈ నిబంధనలన్నీ గాలి కుదిలేసి ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడం అభ్యంతరకరం. వైసీపీ నేతలు ప్రజా ప్రయోజనాల కన్నా వారి వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామాలను వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గాజుల బలిజ కులస్థులు పట్టణంలోని సివిఆర్ కళ్యాణ్ మండపంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బలిజ కులస్థులకు అండగా నిలిచే తెలుగుదేశం బాకీ సీనియర్ నాయకులు గోపినాథ్ వెంట నడుస్తున్నామని అన్నారు. అనంతరం గాజుల బలిజ కుల నాయకుడు గోపినాథ్ మాట్లాడుతూ బలిజ కులస్థుల అభ్యున్నతికి సహకరించే తెలుగుదేశం పార్టీకి కుల సభ్యులందరూ అండగా ఉండాలని సూచించారు. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుండి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడానికి గాజుల బలిజ కుల సభ్యులు సహకరించాలని పిలుపునిచ్చారు. నకరికలు నరసింగపాడు మధ్యలో రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద మృతదేహం. ఇతడు నకరికలు గ్రామానికి చెందిన యదంశక్తి మల్లిగా గుర్తించారు. ఇతడిపై గాయాలు గుర్తించిన బంధువులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నకరికలు పోలీసులు. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గోనిపూడి గ్రామం చెందిన ఎనిమెట్ల లక్ష్మీ దుర్గా వాపోయింది. భర్త తాగుడికి బానిసై అత్త కట్నం వేధింపుతో ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, అత్త భర్త ఇంట్లో నుంచి వెళ్లమని తనపై కత్తిపీటతో దాడి చేశారని లక్ష్మీ దుర్గా పల్నాడు జిల్లాలో సోమవారం స్పందనలోకి ఎస్టీకి ఫిర్యాదు. వెదురుపాక విజయ దుర్గా పీఠంలో సోమవారం గురుపౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. తొలుతగా విజయ దుర్గా అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు నిర్వహించారు. పీఠంలో వేంచేసి ఉన్న షిరిడి సాయినాథునికి దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పీఠాధిపతి వాజ్రేయ వెంకట సుబ్రహ్మణ్యంకు వేద మంత్రోచ్చారణ మధ్య విజయ దుర్గా సేవా సమితి సభ్యులు గాదే భాస్కర్ నారాయణ, సత్య వెంకట కామేశ్వరి, శ్రీ శ్రీనివాసమూర్తి, సత్య వెంకట కనక దుర్గల ఆధ్వర్యంలో గురు పాద పూజ చేశారు. డిఆర్ఓ బావి ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ గావించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం విక్కమూలు మండలం బలభద్రపురం గ్రామంలో వ్యాస గురు పూర్ణిమ సందర్భంగా బాబావారి ఆలయంలో విశేష పూజ కార్యక్రమం నిర్వహించారు. 1,008 లీటర్ల ఆవు పాలతో బాబావారికి పాలాభిషేకం, 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ జిల్లా నలుమూలల నుండి తరలివచ్చి బాబావారిని దర్శించుకుంటున్నారు భక్తులు. ప్రతి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, ప్రతి ఒక్కరూ బాబావారి అన్నప్రసాదం స్వీకరించి వెళ్లాలని ఆలయ కమిటీ చైర్మన్ సభ్యుల పురుషోత్తం రెడ్డి తెలియజేశారు.